నమస్కారం ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సమర్పించిన నారీ భేరీ కార్యక్రమానికి స్వాగతం పేదలకు ఉపాధి కల్పించడం ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గాడి తప్పుతోంది కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో కొన్ని పరిమితులు విధించడంతో పాటు పథకాన్ని కుదించేందుకు రెండు ప్రతిపాదనలు చేసింది ఈ నిర్ణయంతో సర్వత్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పేదలకు చేరువవుతున్న పథకాల్లో ఈ పథకం మొదటి స్థానంలో ఉంది ముఖ్యంగా మహిళలదే కీలక పాత్ర దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో వైరుధ్యాలు ఉన్నప్పటికీ గ్రామీణ పేదలకు ఆదాయ భద్రత వ్యవసాయేతర సంపదను పెంచడంతో పాటు మహిళల భాగస్వామ్యం ద్వారా మహిళా సాధికారతకు దారి చూపే ఇలాంటి కార్యక్రమాలు నిర్వీర్యం అయ్యే అవకాశాలు కనిపించడంతో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ఉపాధి హామీ తీరుతెన్నుల్ని విశ్లేషించుకోవడానికి చర్చను చేపట్టింది ఈ వారం నారీ భేరి రామలక్ష్మి గారు ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ఇప్పుడు చిక్కుల్లో పడిందని ఇటీవల ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వ్యాఖ్యానించింది దాని మీద మీ అభిప్రాయం ఒక కార్యక్రమాన్ని చిక్కుల్లో పడింది అని చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సరికాదండి ఒక పది సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని మనం అమలు పరిచిన తర్వాత చాలా రిపోర్ట్లు వచ్చాయి ఆ రిపోర్ట్లు మనం సమగ్రంగా గనక చదివితే కొన్ని ముఖ్యమైన అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఆ అబ్జర్వేషన్స్ ఏంటంటే వంద రోజులు పని దినాలు కల్పించాలో ఆ వంద రోజులు పని దినాలు చాలామందికి అందలేదు ఏదైతే మినిమం వేజెస్ ఇవ్వాలో ఆ మినిమం వేజెస్ కూడా దీంట్లో అందలేదు తర్వాత ముఖ్యంగా మెయిన్ కంప్లైంట్ ఏంటంటే పేమెంట్స్ విషయంలో మరి వారానికి ఒకసారి పేమెంట్స్ ఇవ్వాలి పేమెంట్స్ రెండు నెలలకి మూడు నెలలకి పేమెంట్స్ రాకపోవటం ఎవరైతే పనిచేసిన కూలీలు వాళ్ళు ఎంతో బాధపడటం జరిగింది తర్వాత ముఖ్యంగా దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే కాగ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని వందల కోట్లు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి తేల్చేసింది కాగ్ రిపోర్ట్ ఇది కొన్ని ఇష్యూస్ తర్వాత ఇంకా అభివృద్ధి నమూనా డిజైన్ కనుక మనం తీసుకున్నట్లయితే భారతదేశము చాలా డైవర్స్ కంట్రీ కాబట్టి ఒక పథకాలు రూపొందించేటప్పుడు ఇది గ్రామీణ ఉపాధి కల్పించే పథకమే కాకుండా నరేగానే కాకుండా ఏ పథకానికైనా భారతదేశంలోనే అన్ని మినిస్ట్రీస్ అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే మాట చెప్తాయి దేశానికి అన్ని అన్ని రాష్ట్రాలకి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకే మాత్ర ఒకే రకమైన పథకం ఉండకూడదని ఏనాడో తేల్చి చెప్పేసాయి ఇప్పుడు ఈరోజు ఒక నిర్వివాదమైన అంశం ఏంటంటే ఇన్ని డిఫెక్ట్లున్న ఈ నరేగా పథకాన్ని కొంత రీకన్స్ట్రక్షన్ చేయాలి రీడిజైనింగ్ చేయాలి సీతారత్నం గారు ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ప్రజలకి మరింత దగ్గర చేసి దానికి చెందాల్సిన నిధుల్ని సక్రమంగా వినియోగించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు దానిపై పరిమితులు విధించడంపై మీ అభిప్రాయం ఏంటి పథకం పెట్టిన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా దాన్ని పరిచే విధానంలోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఎందుకనంటే ఈ గ్రామీణ ఉపాధి పథకంలో కొన్ని వేల కోట్లు దీని మీద స్పెండ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే లాస్ట్ ఇయర్ దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టారు అయితే ఎంతవరకు నిజంగా క్షేత్రస్థాయిలో లబ్ధి ఎవరికైతే లబ్ధి చేకూరాలో నిజంగా వాళ్ళకి చేరిందా ఇందులో అవినీతి ఎంతవరకు ఉంది అధికారుల అవినీతి ఎంతవరకు ఉంది రాజకీయ నాయకుల అవినీతి ఎంతవరకు ఉంది చేరవలసిన వాళ్ళకి చేరిందా లేకపోతే ఆ ఉపాధి హామీ పథకం ఏది చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధమైన పనులే చేయాలి వర్క్ దుర్వినియోగం జరిగింది అది ఏదైతే డబ్బులు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో కొన్ని వందల కోట్ల అవినీతి జరిగింది అంటే సక్రమంగా అమలు జరగలేదనేది అక్షర సత్యం సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఇది అన్ని గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలని ఇప్పుడున్న కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయాలి అనే ఒక విధంగా వెళ్ళడం అంటే ఇక్కడ జరిగేది ఏంటంటేనండి ఏ సంక్షేమ కార్యక్రమాలైనా కూడా ప్రజల్ని అభివృద్ధి పరిచే దిశగా ఉండాలి తప్పితే జీవితకాలం మొత్తం సంక్షేమ పథకాల మీదే ప్రజలు ఆధారపడాలు ఉండాలనే నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు నితిన్ గడ్కరీ గారు ఒక మాట అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది కరెక్ట్ కాదు అని ఓకే ఇది కరెక్ట్ కాదు మరి ప్రత్యామ్నాయం చూపిస్తున్నారా యువతకి మీరు చేసేది ఏంటంటే కరెక్ట్గా అందాలి మీరు అది అందించలేని రోజున ప్రత్యామ్నాయం చూపించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇండస్ట్రీని డెవలప్ చేయాలి ఏ విధమైన కుటీర పరిశ్రమలని ఎంకరేజ్ చేయాలి సో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేది ఖచ్చితంగా చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది గోపాల్ గారు మహిళల పాత్ర ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం పథకంలో చాలా కీలకం అయితే ఈ పథకం కేవలం వెనుకబడిన ప్రాంతాలకి మాత్రమే పరిమితం అవుతోందని అలాగే నిధులు సక్రమంగా సద్వినియోగం కావటం లేదని చాలామంది మహిళల ఆందోళన చెందుతున్నారు దీనిపై మీ విశ్లేషణ ఏమిటి కొన్ని ఏరియా ఈ కార్యక్రమాలు పరిమితం చేయాలంటే అక్కడ ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్యలు ఉండండి దాన్ని మనం గమనించాలి దాన్ని సరిదిద్దాలి ఒకటి ముందేమైంది కూలి పెరిగింది వ్యవసాయంలో కూడా కూలి పెరిగింది స్త్రీలకు అది పెద్ద లాభం ఉంటుంది దాని తర్వాత ఏంటైంది సమాన వేజెస్ వచ్చింది దట్ ఈస్ ఐ థింక్ ఎ వెరీ గుడ్ థింగ్ అది టూ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నెగటివ్ లిస్ట్ నేను మీకు చెప్తానండి అండి మొదటిది ఏమైంది ఇప్పుడు వ్యవసాయంలో ఆడలోకి పని తగ్గిపోతున్నది వన్ యూఆర్ ఫేసింగ్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఈస్ కమింగ్ డౌన్ ఫర్ విమెన్స్ దాట్స్ వన్ ప్రాబ్లం సెకండ్లీ ఇప్పుడు కూడా మీరు పని ఎప్పుడు ఇస్తారు అనేది ఏ నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఎవరు పెట్టుకోలేడు స్త్రీలు అయితే పెట్టుకోలేరు అది చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ అది రెండోది మూడోది ఇంత చెప్తున్నారు కానీ స్త్రీలకు ఒక క్రష్ ఈ ప్రభుత్వం పెట్టలేదండి ఫోర్త్ ఆడవాళ్ళు తల మీద మోస్తున్నారు ఇది సిగ్గు అది పోవాలి దాని గురించి ఏం పట్టించుకున్నారు ఉట్టి మేము స్త్రీల గురించి పట్టించుకుంటామని చేసేది ఏంటి నిజ నిజంగా కూలు బ్రతుకుల్లో వీళ్ళు మార్పులు లేకుండా ఎటువంటి విమెన్స్ మూమెంట్ అని నేను దట్ సంథింగ్ విచ్ ఐ థింక్ వీ హు థింక్ అబౌట్ రెండో ఆడవాళ్ళు ఎక్కువ వాళ్ళ చేతులతో పని పనిచేస్తారండి ఆ దానిలో మార్పు తేవాలనేది చాలా ఇంపార్టెంట్ వర్క్ టూల్స్ అనేది ఉండే ఏదంటే వర్క్ టూల్స్ తెచ్చారా వీళ్ళు గడ్డపారకు సబ్సిడీ ఇస్తారు గడ్డపార ఫ్రీలో ఇస్తారు గడ్డపారకు మెయింటెనెన్స్ పైసలు ఇస్తారు కానీ ఆడోళ్లకు బెటర్ సిక్కిల్ అది చేయాలనేది వీళ్ళ దృక్పథం లేదు ఉట్టి స్త్రీలు స్త్రీలని మాట్లాడి నిజంగా గ్రౌండ్లో ఎటువంటి మార్పు తెచ్చే ఆలోచన లేదంటే నేను అనుకుంటే ఇది కాదు దిస్ ఈస్ ది ప్రాక్టికల్ థింగ్స్ తర్వాత యాసెట్స్ క్రియేట్ చేశారు యాసెట్స్ ఎటువంటి క్రియేట్ చేశారు రెండో ఐక్య ఒక్కటే పోయింది విపరీతమైన పరిస్థితులు చిల్లర్ యాసెట్స్ మీద ఖర్చు పెట్టారు సో నేను ఎందుకంటే దీనిలో చాలా లోపాలు ఉన్నాయి స్త్రీలకు ముందు కొద్దిగా లాభం వచ్చింది దాని తర్వాత ఈ కార్యక్రమంలో స్త్రీలో ఒక కొత్త లక్షణాలు తెస్తుంది అనేది పెద్ద ఫ్రాడు నేను ఇది ప్రభుత్వమే చేసిందని చెప్పాను ప్రభుత్వ అధికారులు వాళ్ళకు ఆ దృక్పథం లేదు ఆలోచన లేదు సంస్కృతి లేదు వాళ్ళ మీద అంత ఒత్తిడి తేలేదు మనం దట్ ఈస్ వన్ థింగ్ అండ్ సెకండ్లీ ఐ థింక్ ఆల్సో వీ హ్యావ్ టు థింక్ మనం కూడా ఆలోచించాలి ఎందుకంటే మనం ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్లో అనుకున్నాం దేశంలోనే పెద్ద మార్పు తెచ్చే కార్యక్రమం దానికి నూట నలభై వేల కోట్లు ఖర్చు పెట్టింది ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సమర్పించిన నారీ భేరీ కార్యక్రమంలో చిన్న విరామం లక్ష్మి గారు గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ఈ పథకం అసలు గ్రామ స్థాయి వరకు ఎంతవరకు చేరింది ప్రజలకు దీని నుంచి ఎలాంటి లబ్ధి పొందుతున్నారు ఈ పథకం జాతీయ రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి వరకు ఇన్ని అంచెల్లో ఈ పథకం అనేది ఒక యాక్ట్ ద్వారా టూ థౌజండ్ సిక్స్ నుండి అమల్లోకి వచ్చింది అమలు పరిచే నాటి ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ జీవనోపాధి భద్రత రెండోది రైట్ టు వర్క్ పని హక్కు ఈ ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి జవహర్ రోజుగారి యోజన మిగతా అన్నిటినీ కలుపుతూ జాతీయ అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు అంటే తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి అంశాలు ఏంటి అంటే ఆనాడు రెండు వందల జిల్లాలతో ప్రారంభించి రెండు వేల ఎనిమిది వచ్చేసరికి మొత్తం భారతదేశానికి వ్యాప్తి చేశారు అయితే ఇది చేసే క్రమంలో ఏం జరిగింది అనేది మనం ఆలోచించినట్లయితే ఎంత మేరకు స్థాయికి ఇది చేరిందంటే దీంట్లో ఉన్న అంశాలు గ్రామస్థాయిలో ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థలకు తప్ప చెప్పారు రెండోది గ్రామసభ నిర్ణయం తీసుకోవాలి గ్రామ సభలో నిర్ణయించాలి ఆ గ్రామాభివృద్ధి కోసము ఈ ఉపాధి పథకం కింద ఆ గ్రామానికి ఏమేమి పనులు చేయాలనేది గ్రామ సభలో నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా గ్రామాలన్నీ వ్యవసాయం మీద ఆధారపడతాయి సాధారణంగా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు వాళ్ళకి పని ఉండదు కనుక అటువంటి వాళ్ళకి ఈ ఉపాధి పథకం ద్వారా పనిని కల్పించాలి రైట్ టు వర్క్ రైట్ టు వర్క్ వలన వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత అనేది కల్పించాలి అనేటువంటి ప్రధాన లక్ష్యంతో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు కానీ ఇక్కడ లోపం ఏంటంటే అకౌంటబిలిటీ లేకుండా పోయింది తర్వాత పారదర్శకత కూడా లోపించింది అయితే గ్రామీణ ఉపాధి పథకం అనేది మహిళా సాధికారత గురించి ఆలోచించాలంటే పురుషుల కంటే గ్రామాల్లో మహిళలు ఎక్కువగా ఈ ఉపాధి పథకంలోకి వచ్చారు వాళ్ళకంటే చాలా ఎక్కువ మొత్తంలోనే మహిళలు వచ్చారు అయితే మహిళలు సంపాదించినటువంటి ఈ వంద రోజుల ఉపాధి పథకంలో మహిళలు సంపాదించిందే ఇంటికి వచ్చింది పురుషులు సంపాదించింది మాత్రం సారా కోట్లకు ఇంకెక్కడికో వెళ్ళిపోయింది ఫలితంగా ఏం జరిగిందంటే కుటుంబ భారం ఇంకో రకంగా మహిళల మీదనే మహిళల భుజాల మీద పడింది కల్పన గారు భారతీయ వ్యవసాయాన్ని బాగా లాభదాయకంగా చేసి సామాజిక పరంగా మన సంపదని బాగా అభివృద్ధి చెయ్యాలంటే ఇలాంటి కార్యక్రమాలు మాత్రం డెఫినెట్గా అవసరమే అయితే ఇలాంటి కార్యక్రమాలు దుర్వినియోగం కాకుండా చూడాలి అంటే ఏం చెయ్యాలి అసలు దుర్వినియోగం అనే మాటకి ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అసలు ఇది పథకం కాదు ముందు చట్టంగా గుర్తించాలి అందరూ కూడా ఇది చట్టంగా వచ్చింది దాని తర్వాతనే అది ఇంప్లిమెంటేషన్లో పథకం అవుతుంది అప్పుడు పథకంకి సంబంధించి రూల్స్ ఖచ్చితంగా ఉంటాయి అది ఏ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ జాగ్రఫికల్ కండిషన్కి సంబంధించి వాళ్ళ పరిస్థితులకు సంబంధించి మాత్రమే ఆ రూల్స్ ఫ్రేమ్ చేయబడతాయి ఇది ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఈ చట్టంలో ఉన్న ముఖ్య రెండు ఉద్దేశాలు ఒకటి ఏంటంటే జీవనోపాధులను పెంపొందించడం ఒకటైతే రెండోది వలసలు నాపడం ఈ రెండే వాళ్ళు పెట్టిన రెండు ఆబ్జెక్టివ్స్ ఈ పథకానికి ఈరోజు ఒక డిమాండ్ వచ్చింది అంటే కూలీలకు కూడా ఒక డిమాండ్ అనేది ఏర్పడింది వాళ్ళు కూడా కూలీ కోసం డిమాండ్ చేయడం అనేది నేర్చుకున్నారు ఎనభైల్లో అరవైల్లో ఏవైతే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందో మనకి ల్యాండ్ సెల్లింగ్ చట్టం తర్వాత లేదంటే అసైన్మెంట్ చట్టం తర్వాత ఆ భూములన్నీ కూడా ఇప్పుడు కల్టివేషన్లోకి వచ్చాయండి అంటే ఈ భూములు అన్నీ ఎవరివి అని ఒకసారి ఆలోచించినప్పుడు చూస్తే ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన భూములు ఇది పదిహేను నుంచి పద్దెనిమిది శాతం కల్టివేషన్ పెరిగింది అంటే అప్పటి వరకు అసలు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరూ కూడా భూమిని దున్నుకోలేదు చేయలేకపోయారు కానీ ఈ పథకంలో ఉన్న ఈ ఏవైతే అవకాశాలు ఉన్నాయో అంటే భూమిని చదును చేసుకోవడం కానీ రాళ్ళని తీసేయడం కానీ ఇవన్నీ ఉపయోగపడి ఈరోజు భూమి కల్టివేషన్ చేసుకోవడం కోసం ఉపయోగపడ్డాయి ఈ పథకాన్ని నిజంగా ఇంకా బాగా ఉపయోగించుకోవాలి అంటే అసలు ఏదైతే వ్యవస్థ ఇంప్లిమెంట్ చేస్తుందో ఈ పథకాన్ని వాళ్ళకి అవగాహన లోపం వల్ల మాత్రమే ఈరోజు మనం మాట్లాడుతున్న లోప అంటే ఏదైతే గ్యాప్స్ అని మాట్లాడుతున్నామో అవన్నీ కూడా జరగడానికి ముఖ్య కారణాలు సులోచన గారు ఈ మహిళా సాధికారతకి ఈ ఉపాధి హామీ కార్యక్రమం ఈ పథకం ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు అలాగే ఈ పథకంలో మహిళల భాగస్వామ్యం ఎంతవరకు మనం చేస్తే బాగుంటుందంటారు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ గ్రామ సభ పెట్టాలి పెట్టి గ్రామ ప్రజలకు ఏం కావాలో అడగాలి అట్లా కాకుండా అరకొరగా నిర్ణయాలు చేస్తే మహిళా సాధికారత జరగదు గ్రామ స్వరాజ్యము జరగదు ఈ పథకంలో మహిళల్ని ఏ విధంగా మనం భాగస్వామ్యం చేయాలంటారు ఫస్ట్ ప్లానింగే కరెక్ట్గా లేదని నేను అంటాను ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ కూడా చెరువుల పూడికి తీసివేత జరగాలే దాదాపు ఎన్ని నలభై ఐదు లక్షల చెరువులు ఏవో ఉన్నాయని ఇప్పుడు దానికి మేము ఈ ప్రోగ్రాం కింద మనీని డైవర్ట్ చేయొచ్చు మహిళలు పెద్ద ఎత్తున దాన్ని మహిళల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రతి సంవత్సరం తొమ్మిది లక్షల చెరువులను పూడికి తీసివేస్తాను కార్యక్రమం అని ప్రభుత్వం చెప్తుంది ఆ ఫండ్స్ ఇంకొకటి కూడా నిన్న తెలిసింది ఏంటంటే ఒక తెలిసిన అతనితో మాట్లాడుతూ ఉంటే దీంట్లో మెకనైజేషన్ ఉపయోగించకూడదు కేవలం మాన్యువల్ వర్కే చేయాలని అంటే దాన్ని కూడా స్ట్రిక్ట్గా కాకుండా ఎక్కడెక్కడైతే మనం మెషినరీని ఉపయోగించాలి ఎక్కడెక్కడైతే మాన్యువల్ వర్క్ ఉపయోగం అవుతుంది అనేది దాంట్లో కొన్ని మార్పులు చేసుకొని మనం ఉపయోగించుకోవాలి కదా ఏదైనా కూడా మహిళలను పెద్ద ఎత్తున దీనిలో దించచ్చు గోపాల్ గారు మన దేశంలో పేదరికాన్ని తగ్గించడానికి ఈ పథకం ఎలాగ ఉపయోగిస్తుంది అంటారు అంటే కొంతవరకు తుర్తు వాళ్ళకు డబ్బు కొద్దిగా రిలీఫ్ లాగా అవుతుందండి అంతవరకు పేదరికంలో మార్పు ఉంది నిజంగా చూస్తే దీనికి మూడు నాలుగు ఆలోచనలు రావలసిన ఒకటి దీనికి ఒక విజన్ అనేది లేదు ఈ దీనికి ఎటువంటి స్వరూపం ఇవ్వాలి ఏదో పని ఇవ్వాలి ఇది చేయాలి అది కాదు దీని వాట్ ఈస్ ద విజన్ విఆర్ అది లేదే లేదు లేనప్పుడు ప్రతి ఆఫీసర్ ఇష్టం ఒట్ల చేసుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని భారత లక్షల లక్షల రూపాయలు వేస్ట్ అవుతుంది యాసెట్ వీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఎప్పుడు మాట్లాడలేదు సొంత ఆలోచన తోవల దొరికిన ఆలోచనలన్నీ తీసుకుని పెట్టుకుంటున్నారు రైట్ దీనిమైనా బాధాడేవాడు ఎందుకంటే దీనిలో లిమిట్ లేదు ప్రతి స్కీమ్కి మీకు లిమిట్ ఉంటుంది దీని లేదు ప్రతి వర్కరు ఆడోళ్ళు మూడు వేల వంద క్యాలరీస్ స్పెండ్ చేస్తున్నారు ఎన్ఆర్ఈలో సో నువ్వు రక్తం తీసుకుంటున్నావా ఇస్తున్నావా ప్రశ్న వస్తుంది కదా లోతుగా ఆలోచించాలి కదా అది ఒకటి రెండోది నాలుగు గంటలు ఎండల పని చేస్తున్నారు సో వాళ్ళని ఎనిమిది గంటలు చేస్తావా లేకుంటే అదే నాలుగు గంటల్లో ముట్టింపు పని చేసే టూల్స్ ఇస్తావా కొందరు ఏమనుకుంటున్నారంటే ఎనర్జీతో ఉండాలి లేకుంటే కాదు హ్యూమన్ ఎనర్జీలోనే స్త్రీలు వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళు టూల్స్ యూజ్ చేయరు వాళ్ళకు టూల్స్ నేర్పియాలి వాళ్ళు వాడాలి ఇప్పుడు కింద కూర్చొని కోస్తారండి వాళ్ళకి ఎన్ని సమస్యలు వస్తుందండి దాంతో వాళ్ళు స్టాండప్ చేసుకుని తీయవచ్చు కదా స్కైత్ చేయవచ్చు కదా యూరోప్లో చేసిందే కదా సో నేను ఏమనుకుంటున్నా స్త్రీల మార్పు చేయాలంటే చిన్న చిన్న విషయాల్లో వాళ్ళ కష్టాలు స సరిదిద్దాలి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సమర్పించిన నారీ భేరీ కార్యక్రమంలో మరో విరామం లక్ష్మి గారు ఈ ఉపాధి హామీ పథకం ముఖ్యంగా మహిళల పట్ల పారదర్శకంగా ఇది అమలు అవ్వాలంటే అసలు ఏం చేస్తే అవుతుందంటారు ఉపాధి హామీ పథకం గ్రామస్థాయి నుండి అమలు పరిచేటప్పుడు ముఖ్యంగా అక్కడ మహిళలకు కానీ అక్కడ గ్రామీణ ప్రజలకు కానీ ఏంటి ఆ గ్రామానికి ఏం కావాలి ఒక లైబ్రరీ కావాలన్నా ఒక స్కూల్ కావాలన్నా స్కూల్లో అమ్మాయిలకి టాయిలెట్స్ ఉన్నాయా వాళ్ళకి టాయిలెట్స్ లేకపోతే వాటిని కట్టించాలా అనేటువంటి అంశాలు రోడ్డు ఉందా మార్కెట్ సౌకర్యం ఉందా ఎలాంటి పంటలు పండిస్తున్నారు ఏం అవసరం అనేది కనుక వాళ్ళకి కొంత అవగాహన అనేది పెరిగినట్లయితే సభలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కనుక ఉన్నట్లయితే మహిళలు ఏ పని చేయాలి ఎటువంటి పని చేయాలి పని చేసేటప్పుడు వాళ్ళకి ఏ రకమైన శిక్షణ అనేది ఇవ్వాలి అనేది కూడా ఉండాలి ఉపాధి పథకంలో మహిళా సాధికారిత ఏ విధంగా సాధించాలి అందుకోసం మహిళలకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలి ఏ రకమైన శిక్షణ ఇవ్వాలి ఏ రకమైన పనిముట్లు ఇవ్వాలి ఏ రకమైన పని చేసినట్లయితే మహిళలు సాధికారిత దిశకి వెళ్తారు అనే అంశాలని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ముందు వాళ్ళకి అక్షరాస్యత పెంపాలి ట్రైనింగ్ ఇవ్వాలి ఆరోగ్యం గురించి చెప్పాలి వాళ్ళకి ఇంట్లో ఆఖరి తినేవాళ్ళు ఆడవాళ్ళు ఇంత కష్టపడి పనిచేసి ఇంట్లో అందరికి పెట్టి మిగిలితే తినేవాళ్ళ ఆఖరికి ఎనిమిక్ అదే దీంట్లో మూడు వేల క్యాలరీస్ వాళ్ళు ఉపయోగించినప్పుడు ఇంట్లో ఎంత తింటున్నారు వాళ్ళు ఎన్ని క్యాలరీస్ తినగలుగుతున్నారు అనే అంశాన్ని ఫుడ్ సెక్యూరిటీ వర్క్ సెక్యూరిటీ సోషల్ జస్టిస్ సోషల్ ఈక్వాలిటీ దీంతోపాటు జెండర్ జస్టిస్ అనే అంశాన్ని కూడా ఈ పథకంలో ప్రత్యేకించి చర్చించి ఇటువంటి సంస్కరణలు కనుక దీంట్లో తీసుకొచ్చినట్లయితే ఈ విభాగాలు పనిచేసినట్లయితే తప్పనిసరిగా గ్రామస్థాయి నుండి మహిళా సాధికారిత దిశకు మనం పయనించవచ్చే వచ్చే అవకాశం ఉంటుంది కల్పన గారు ఈ పథకానికి చెందిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యి అవి పేదలకి దక్కాలి అంటే అసలు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు అందరూ బాధ్యతగా అంటే ఉపాధి కూలీలకి అసలు ఈ ఈ చట్టం ఎందుకు వచ్చింది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది సిబ్బందికి కూడా ఈ చట్టం ఎందుకు వచ్చింది ఏ రకంగా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పాల్సిన అవసరం ఉంది అలానే ఎన్జిఓసు ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ముందుకెళ్తున్నారు అన్ని ఎన్జిఓస్ కూడా ఇంకా ముందుకొచ్చి ఈ పథకాన్ని అంటే ఈ చట్టాన్ని అసలు అంటే మన దేశంలోనే మొట్టమొదటిసారిగా కూలీల కోసం వచ్చిన చట్టం ఇది దీన్ని పోగొట్టుకోకుండా ఉంచుకునే ప్రయత్నంలో భాగంగా అందరూ కూడా దీన్ని అమలు చేసే దాంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది గోపాల్ గారు పంచాయత్ చేసే దాన్ని సామాజిక తనిఖీలేదు పన్నెండు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ పంచాయత్ సర్పంచ్లకు పోతుండే దాన్ని ఎవరు చూడలేదని చెప్పారు అంటే ప్ర హైయెస్ట్ లెవెల్లోనే మనం ఇట్లా ఓడిపోతే దేశంలో ఎటువంటి మార్గదర్శకం అండి ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అధికారులు వీళ్ళకి తెలుసు ప్ర కార్యక్రమంలోనే ఈ